హిందువులు మన బాధలను సంబ్రమాల దర్శనం మహిళలకు వెంటనే హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, దర్శించడానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందలు వేలు లక్షలు దాటి ఈరోజు కోట్ల సంఖ్యలో భక్తులు కలిగి ఉన్నారని చెప్తే ఆ స్వామి తాలూకా మహిమ చెప్పనలవి కాదు. అయితే అటువంటి అయ్యప్ప స్వామి వారి తాలూకా మహత్యాన్ని కానీ ఆ స్వామి తాలూకా ఆ దివ్యత్వాన్ని ఎలాగైనా భంగపరచాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని దుష్టశక్తులు ఒక కోర్టులో మన సుప్రీంకోర్టులో బిల్లు వేయడం, దానికి కోర్టు వారు స్పందించి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు వారికి మా తాలూకా వినమ్రమైనటువంటి నమస్కారాలతో తెలియజేసింది ఏంటంటే, మీ తీర్పు మాకు మా శిరసావమే. కానీ ఒకటి, ఏ దైవాన్నైనా సరే ఆరాధించేటటువంటి వాడు ఆ దైవం మీద భక్తి ఉన్నటువంటి వాడు మాత్రమే ఆరాధిస్తాడు. అది ఆ దైవం మీద భక్తి ఉన్నటువంటి వాడే దేవాలయానికి వెళ్తాడు. కాబట్టి ఆ భక్తి ఉండి ఆ దేవాలయానికి వెళ్ళేటటువంటి వాడు ఖచ్చితంగా ఆ దేవాలయం తాలూకా నియమాలు, ఆచారాలు, ధర్మాలు అన్నీ కూడా పాటించాలి. అలాగే మనది సెక్యులర్ రాజ్యమే, ఒప్పుకుంటాం, అన్ని మతాలని గౌరవిద్దాం. అలాగే ప్రతి మతానికి సంబంధించినటువంటి ఆ దేవాలయంలో ప్రత్యేకించి వాళ్ళకి అక్కడ కొన్ని నియమాలు ధర్మాలు ఉంటాయి. వాటిల్లోని దయచేసి అందరూ కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అంటే, నా మతంలో గొప్పదైనటువంటిది నీ మతంలో ఏమీ కాకపోవచ్చు, లేకపోతే నీ గొప్పదైనటువంటి ఇతర మతాల్లో గొప్పదైనటువంటిది నేను పట్టించుకోకపోవచ్చు. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు వారికి ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో కోట్లాది మంది తాలూకా హిందువుల తాలూకా మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా అయ్యప్ప స్వామిని ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు. అంత మాత్రాన మేము మహిళలు చిరచూపు చూస్తున్నాం అనుకుంటున్నారా? ఒక స్వామి ఇంట్లో మాల వేసుకొని ఉంటే ఆ స్వామి మాల వేసుకొని దీక్ష చేసినటువంటి వాడు స్వామి ఒక్కడైతే, మాల వేసుకోకుండా దీక్ష చేసినటువంటి వాళ్ళు 10 మంది ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. అటువంటి అయ్యప్ప స్వామి వారి తాలూకా దీక్షని, వారి తాలూకా నియమాల్ని, ఆ స్వామి ఏర్పరిచినటువంటి నియమాల్ని దయచేసి తప్పు పట్టకండి. కోర్టు వారు మరొక్కసారి పునఃసమీక్షించి మీరు ఇచ్చినటువంటి తీర్పు మరొక్కసారి మా హిందువుల తాలూకా మనోభావాలు గుర్తెరిగి, అలాగే అక్కడ ఆలయ తాలూకా సంప్రదాయాలు, అక్కడ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరొక్కసారి పునఃసమీక్షించి వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరం కూడా, అలాగే హిందూ బంధువులు అందరం కూడా ఒకసారి సుప్రీంకోర్టు జడ్జెస్ అందరికీ మేము ప్రాధాన్యపడుతున్నాం. మా పూజల్లో, మా హిందూ దైనందిన కార్యక్రమాల్లో, మా యజ్ఞయాగాల్లో ప్రతి మహిళకు కూడా సముచితమైన స్థానం ఉన్నది. మహిళలు ఎప్పుడూ కూడా కించపరిచే ప్రసక్తి హిందూ ధర్మంలో లేదు. కాబట్టి జడ్జెస్ ఒకసారి గౌరవించాలి, తీర్పును సమీక్షించాలని మేము కోరుతున్నాం. శబరిమలపై మహిళల తాలూకా ప్రవేశం ఏదైతే మీరు అన్నారో, దానివలన 41 రోజులు దీక్ష చేసుకొని వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాముల తాలూకా మనోనిగ్రహం దెబ్బతింటుంది. కాబట్టి ఈ మనోనిగ్రహం దీక్ష అంటేనే శబరిమల అయ్యప్ప స్వామికి 41 రోజులు దీక్ష చేసి వెళ్ళాలి. తిరుపతి దర్శనం, రామేశ్వరం దర్శనం, శ్రీశైలం దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం కాదండి అయ్యప్ప దర్శనం అంటే. కేవలంగా 41 రోజులు మండల దీక్ష, కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్షతో నియమాలతో ఉండేవారు మాత్రమే శబరిమల ప్రవేశానికి అర్హులు. ఇది శబరిమల అయ్యప్ప స్వామి పందలరాజు కుటుంబీకుల శిలాశాసనాలపైన మనకి స్పష్టంగా గోచరమవుతున్నాయి. మరి దీన్ని కప్పిపుచ్చి
మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఎవరో విధర్మీయులు హిందువుకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఇతర మతస్థులు కేసులు వేస్తే మరి ధర్మశాస్త్రాలు తిరగేయకుండా అక్కడ ఉండేటువంటి స్థల పురాణాలు చూడకుండా మరి హిందువుల మనోభావాలు గాయపడేటట్లుగా తీర్పులు ఇవ్వడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి సుప్రీంకోర్టు జడ్జెస్ మీద మాకు సదాభిప్రాయం ఉంది, మాకు ఎంతో గౌరవం ఉన్నది. అయ్యా జడ్జెస్ మీరు అందరూ కూడా ఏదైతే జల్లికట్టు మీరు నిషేధించారో మళ్ళీ వెనక్కి తీసుకున్నారో ఎన్నో తీర్పులు మీరు వెనక్కి తీసుకునేటువంటి సంఘటన ఉన్నాయి. దయచేసి మా మనోనిగ్రహం శబరిమల పవిత్రత ఉండాలంటే శబరిమల అయ్యప్ప స్వామి కోట్లాది మంది హిందూ బంధువులు అయ్యప్ప దీక్షలతో వెళ్ళాలంటే దయచేసి మహిళలను ప్రవేశాన్ని నిషేధించండి, మీ తీర్పును పునఃసమీక్షించండి. 11 సంవత్సరాలు మహిళలు 50 సంవత్సరాలు పైబడిన మహిళలు దర్శనానికి రావడం మాకే అభ్యంతరం లేదు, ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. దయచేసి జడ్జెస్ అందరూ కూడా అదే నియమాలు కొనసాగించాలని, హిందువుల మనోభావాలు రక్షించాలని, గాయపడేటువంటి హిందువుల తాలూకా ఆత్మను శాంతింపజేయాలని మేము మరీ మరీ కోరుతూ మంచి తీర్పు కోసం మీరు ఏదైతే చెప్పారో దాన్ని మేము మరొకసారి మీరు పరిశీలించి హిందువుల మనోభావాలు ఆనందించే తీర్పిస్తారని మేము ఎదురు చూస్తున్నామండి. స్వామి ఏ శరణం అయ్యప్ప.